పూజా మందిరం ఏ దిశలో ఉండాలి? ఇల్లు నిర్మించిన తీరును బట్టే అక్కడ నివసించే వారి భవిష్యత్ ఆధారపడి ఉంటుందని వాస్తుశాస్త్రం చెప్తోంది. ఇంట్లోని ఆయా గదిల మాదిరిగానే పూజా గది విషయంలోని కొన్ని విశిష్టమైన సూచనలు ఉన్నాయి. దీని ప్రకారం పూజా మందిరాన్ని ఇంటిలో ఈశాన్య దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి. తూర్పు ఉత్తర దిక్కుల మధ్య ఉన్న ప్రాంతమే ఈశాన్యం. పూజా గది నిర్మాణానికి ఇదే అత్యుత్తమైన స్థానం. ఈ గదిలో ఉదయాన్నే సూర్యకిరణాలు ప్రసరించడం మూలంగా అక్కడ చేసే ధ్యానం, పూజ ఎంతో ప్రశాంతంగా సాగిపోతాయి. ఈ గదిలో పూజ చేసుకునే వారు తూర్పు లేదా ఉత్తర దిక్కులను తిరిగి కూర్చోవడం మంచిది. అంటే దైవాన్ని పడమటి వైపు కానీ దక్షిణం వైపు కానీ ఉండేలా అమర్చుకోవాలి. ఇంటి వైశాల్యాన్ని బట్టి వీలు లేకపోతే అల్మారా వంటిది పెట్టుకోవచ్చు. అయితే కనీసం ఒక ప్రతిమ లేదా ఫోటో అయినా ఈశాన్య దిక్కున ఉంచుకోవాలి. ఇక పూజా గదికి తప్పనిసరిగా గడప ఉండాలి. గంటలతో తలుపును ఏర్పాటు చేస్తే మంచిది. నైరుతి ఆగ్నేయ మూలల్లో పూజా గదులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. బెడ్రూమ్ లోను పూజ మందిరాన్ని ఏర్పాటు చేసుకోకూడదు.